నమస్తే అడపగర్. నమస్తే. సెరట్టండి. కింద ఏరుకో. ఏంటే బాస్ రక్నదని ఉంటున్నారండి. ఏం చెప్పనురా బాబా, జేసీ గడు కాల్ చూసి తినేస్తున్నాడు. ఏమండి మళ్ళీ సెకండ్ షోకి వెళ్ళమని అడుగుతున్నాడు ఏంటి? అవునరా, ఆ ప్రమోషన్ కకుర్తిపడి సెకండ్ షోకి వెళ్తాను నేను ఒప్పుకున్నాను. ఇప్పుడు నా సరదా నాకు తీర్చేస్తున్నాడు. ఏమన్నా అంటే కోదివం మోహన్ చూపించి మూసుకోమంటున్నాడు. అయినా ఊళ్ళోని గెస్ట్ హౌస్ లో రిసార్ట్ లో ఉండగా మిమ్మల్ని బాధ పెడతాడు. ఇది వరకు అలాగే చేసి ఇవ్వడరా బాబు. ఎండి విహార్ దొరికిపోయాడు కదా, దాంతో భయపడిపోతున్నాడు. దొరికితే బ్రేకింగ్ న్యూస్ అయిపోతాడని భయం. మీ ప్రాబ్లమ్ సాల్వేషన్ నేను ఇస్తాను గానీ నాకు హెల్ప్ చేస్తారటి. ఏంటది? అదిగోండి అక్కడ నుంచి ఫైల్స్ నింపుతాడు చూడండి, ఎర్రకొండ వేసుకుని. కింద కూడా ఫైల్స్ ఉన్న వాళ్ళు ఉన్నాడు. గుంటూరు పంతులు కాళ్ళు చెప్పులు అరిగిలే తిరిగిన ఆఫీస్ లో పని అవ్వకుండా చూడండి. అది నేను చూసుకుంటాను కానీ ముందు సలహా ఎవరా? కొత్తగా ఒక కుర్రోడు జాయిన్ అయ్యాడు కదండి సర్వం, అది ఇల్లు ఖాళీయే కదా, పెంట్ హౌస్, పైగా బ్యాచులర్. అదేనండి దొరగర తోటలే మనం మేడా. ఒప్పుకుంటాడంట బాబు. హౌస్ పర్మిషన్ కోసం ఎవరిని గెలవాలండి? మా సూపరింటెండెంట్ గారు వచ్చారు. అయ్యా నమస్కారం. కొత్త హౌస్ కన్స్ట్రక్షన్ అండి, పర్మిషన్ కోసం ఎవరిని గెలవాలి? నేను గెలవండి సార్. కుర్చీ ఖాళీగా ఉందండి. ఆ టీ దానికి వెళ్ళి ఉంటాడండి, 5 నిమిషాల్లో వచ్చేస్తాడు. అయ్యా గీసోడు పనులు నా తానుగా సార్. అరవక అరవక, నేను మా ఫ్రెండ్ ఇంట్లో ఉంటాను సార్, గది ఫ్రీగా. ఆయన గీసోడు పనులు మంచిగా కావాలి, మీరైనా ఆయనకి చెప్పొచ్చుగా సార్, మీరు కూడా ఒప్పుకోవద్దు. సర్లే, పని ఎంతవరకు వచ్చింది? చెప్పింది కదా సార్, 1 వీక్. సమాధానం చెప్తానండి, ఫైల్ ఇచ్చి 3 రోజులు అయింది, నిన్నటి కల్లా అయిపోవాలి. ఆడుకున్నావు పని చేస్తున్నావా? ఈ రోజు సాయంకాలం కల్లా ఫైల్ నా టేబుల్ మీద ఉండాలి. మీరు పని చేసుకోండి, కూర్చోండి. సీరియల్ చూసినట్టు 10 నిమిషాల్లో వస్తున్నారు. 2 అవర్స్ అయింది సార్, ఇంకా రాలేదండి. ఇంకా రాలేదా? ఓ లంచ్ టైం కదా, లంచ్కి వెళ్ళి ఉంటాడు. బాలరాజు గారు ఓ ఛాయ్ కావాలి. ఒక అరగంట ఆగండి, బిజీగా ఉన్నాను. బాగా తలనొస్తుందండి. అంత తలనొప్పిగా ఉంటే మీరు వెళ్ళి తాగేసి వచ్చేయండి. ఏ గారు ఉప్పు చేపలం పని వచ్చినాయా? వచ్చాయి. ఏడు గారు నమస్తే. నమస్తే. నమస్తే అండి. నమస్తే సర్వం గారు. ఏంటండి బాబు అంత కష్టపడిపోతున్నారా? భోజనం కూడా చేసినట్టు లేదండి. గీ ఫైల్ ఒకటి అయ్యాక కనీసం టీ అన్న తాగండి, లేకపోతే నీరసం వచ్చేద్దే. ఇదిగో బాలరాజు సార్, సార్ కూడా టీ పెట్టరా? అలాగే సార్, చిటికలో తెచ్చేస్తాను. ఎందుకండి అంత కష్టపడతారా? ఆ సెకండ్ షోకి ఏదో వెళ్ళొచ్చు కదా. అంటే మీ మంచిగా చెప్తున్నాను, మంచిగా ఉండదన్న. ఏది మంచి ఏది చెడు అండి? ఇందులో తప్పే ఉంది, అందరితోటి కలుపుకోలుగా ఉంటా, అప్పుడప్పుడు ఫ్రెండ్షిప్ లో ఇచ్చుకుంటా ఉండాలి, పుచ్చుకుంటా ఉండాలి. అదిగోండి అటు ఇదే రిలాక్స్ అవ్వండి. ముందు ఆయనకి ఎవరా తాగండి. ఇప్పుడు ఈ ఆల్టకి ఎంత పని పూర్తి చేశారు అనుకోండి, మరి రేపు రోజు ఇంత పని అంటే మీరు మాత్రం చేయగలగాలి కదండి. పైగా మీ ట్రాన్స్ఫర్ ఆ పెద్ద ఆయన చేతిలో ఉంది. ఆయన కాదని మనం ఏమైనా చేయగలదా అంటే చేయలేం. కాబట్టి నా మాట నీ పట్టుకు ఒప్పేసుకోండి. అడపగారు మీకు ఏమైనా పిచ్చా? వాడేమన్నా కొత్త అంటే వాడెవరికైనా చెప్పేసి ముందు వద్దని చెప్పండి, జోక్ చేసానని చెప్పండి. సార్ మీరు కంగారు పడకండి, సర్వం చాలా ఇన్నోసెంట్, మనం ఎలా చెప్తే అలా. పైగా వాడి ట్రాన్స్ఫర్ ఫైల్ కూడా మీ చేతిలోనే ఉంది. ఈవినింగ్ 4 కూర్చోబెట్టేసి అయ్యో సారీ ఆఫీసర్ లీవ్ లో ఉన్నాడంటాడా, వారం తర్వాత రమ్మంటాడా? నో, ఐ వాంట్ లీవ్. సిస్టమ్ ని సిస్టమేటిక్ గా పనిచేసే వరకు ఐ వాంట్ లీవ్. ఓ పిసికేసుకోకరా. అవుదా ఎలాగవుద్ది? నమస్తే పంతులు గారు, బాగున్నారా? మీ పని ఏందా? అవనిస్తాం ఏంటి మనం, మనకు డబ్బులు రాకుండా ఎలాగవుద్ది? సార్ నమస్తే సార్. ఏ సర్వం, ఏ సినిమాకి వెళ్ళవు? షో స్టార్ట్ అయిందా? ఇంకా బోలేదు సార్, గది తింటున్నా. తిన్నాక పోతా సార్? ఓకే ఓకే, టేక్ యువర్ ఓన్ టైమ్. ఓకే సార్, నేను 5 మినిట్స్లో ఉంటాను. సరే సార్. ఫ్లాట్ అంతా ఫ్రెష్గా ఉంది కదా? ఉంది.